నిటారుగా కూర్చుండి, ఆల్వేస్ ఫ్రెష్, ఎప్పుడు ఫ్రెష్గానే ఉండాలి తప్ప నిన్న చేసింది మొన్న చేసింది మళ్ళీ ఇంకో రోజు చేస్తున్నాము అనే ధోరణి, అది గతము, దాని నుండి బయటపడిపోయి ఫ్రెష్ ఇప్పుడు ఇక్కడ నేను మొదటిసారియా అన్నట్లుగా నిటారుగా కూర్చున్నాను. ఈ విధంగా వర్తమానంతో సంబంధాన్ని మనం ఏర్పరచుకోవాలి. లేకపోతే మామూలుగా వదిలేస్తే మనం గతంలో జీవిస్తూ ఉంటాము. వర్తమానం అంటే ఏమిటో తెలియకుండా గతంలో బతుకుతూ ఉండడం, చాలామంది అలాగే ఉంటారు. కాబట్టి గతంతో ఆ బాండ్ బంధాన్ని బ్రేక్ చేసి ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రెష్ సావధానుడనై ఉన్నాను. సావధానత, మనస్సు దానంతటదే శాంతముగా ఉండడం మనకు అనుభవానికి వస్తూనే ఉంటుంది. రెండు పర్యాయములు, నిండా గాలి పీల్చి విధులు పెట్టడం. నౌ ఒకటి, ఈ చిన్న ఎక్సర్సైజ్ కూడా చాలా విలువైనది. మనస్సుని శాంతము చేయుటలో మరియు దేహానికి చాలినంత ఆక్సిజన్, ప్రాణవాయువును సరఫరా చేసి చలాకీగా తయారు చేయటంలో, మరియు బ్రెయిన్కి మంచి ఆక్సిజన్ సప్లై అవ్వడం చేత అలర్ట్నెస్, సమాధానము ఏర్పడడంలో ఈ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా సమాధానంలో ఉన్నప్పుడు జగత్తు ప్రక్కకు పోయినది, జారిపోయినది, దేహాభిమానము, దేహధ్యాస అది కూడా తొలగినది, మనస్సు శాంతముగా ఉన్నది, అంటే సంకల్ప ప్రవాహము ఆగినది, మరి ఇంకేం మిగిలింది? ఇది చాలా లోతైన ప్రశ్న, గంభీరమైన ప్రశ్న. జగత్తు, దేహము, మనస్సు ఉన్నదింతే ఇదే అనే విధంగా జీవిస్తూ ఉంటాం మనం. కానీ ఇప్పుడు పరిస్థితి అల్లలేదు, ఆ మూడింటిని మైనస్ చేసినాము, తొలగించినాము. కొద్దిసేపు అయినా ఆ మూడింటిని ప్రక్కన పెట్టగలిగినాము, సమాధానము అంటారు దాన్నే. ఆ మూడింటిని మైనస్ చేస్తే ఇంకేం మిగిలింది? నేను మిగిలి ఉన్నాను, శేష అహం, శేష నేను మిగిలి ఉన్నాను. ఈ నేను
ఇది నోటితో పలికే ఒక పలుకు కాదు, ఒక పదము కాదు. మనస్సులోని ఒక ఆలోచన కూడా కాదు. వాక్కు కంటే మనస్సు కంటే లోతైన అనుభవము. నేను ఒక అనుభూతి, అది స్వరూపము, అది మీ సారము. మీ సారము అనుభూతి, నా సారము ఏవో కొన్ని మాటల్లో చెప్పే వర్ణన కాదు, ఏవో కొన్ని ఆలోచనలను ప్రోగు చేసి తయారైన వ్యక్తిత్వము కూడా కాదు. మాటలకు ఆలోచనలకు అందని అనుభూతి, అది నా స్వరూపము, అది నేనుంటే, ఇది నేనంటే, ఈ అనుభూతియే నేను. మనస్సు, దానిని బట్టి దేహము, జగత్తు అనేవి ఈ అనుభూతి చుట్టూ అల్లుకుని ఉన్న అంశములు. ఈ అనుభూతి, ఇది నా సారం, నేను. పూర్ణం బూరే వంటిది, ఆ బూరే లోపల ఉండే పూర్ణము, దాని చుట్టూ ఏవేవో అల్లుకున్న ఉంటాయి, పిండి మొదలైనవి. ఆ విధంగా పూర్ణమైన నేను, అది సారము. దాని చుట్టూ మనస్సు, దేహము, జగత్తు అల్లుకొని ఉంటాయి, కవర్ చేస్తూ ఉంటాయి. ఆ కవర్స్ని తీసేస్తే మనము పూర్ణమునందు నిలిచి ఉంటాం. అనుభూతి, ఆ అనుభూతి నేను అవుతుంది, మంచిదే. కానీ మీరు ఆ అనుభూతి యందు నిలచి ఉన్నప్పుడు నేను అంతర్ధానమైనా మీరు ఆశ్చర్యపడనక్కర్లేదు. ఎరుక నేను, నేను బ్రేక్ వచ్చి శుద్ధమైన ఎరుకగా కూడా మిగిలి ఉండవచ్చును. మళ్ళీ లోపల నేను ఆవిర్భవించవచ్చును. అంటే ఈ అనుభూతియే నేను. నేను జారిపోయినప్పుడు కూడా నేను లేని ఎరుక చైతన్యము, అది కూడా ఈ అనుభూతియే. కాబట్టి అనుభూతి యందు నేను ఉంటుంది. ఒకప్పుడు కొద్ది సెకండు నేను లేని ఎరుక కూడా అనుభూతిగా ఉంటుంది. ఫ్లిప్ ఫ్లాప్ అనుభూతి ఆ విధంగా ఉంటుంది. నేను ఎప్పుడైనా అనుభూతి నుంచి చెదిరిపోతే, చెదిరిపోవడం అంటే ఏమిటి, ఏదో ఒక ఆలోచన మొదలవుతుంది, ఏదో గుర్తుకొస్తుంది. ఆలోచన మొదలవడం అన్నా
ఏదో గుర్తుకు రావడం అన్నా ఒకటే, ఆలోచన మొదలయ్యే పద్ధతి అదే. స్మృతి గుర్తులోంచి ఒక ఆలోచన బయటకు వస్తుంది, అంటే అనుభూతి చెదిరిందన్నమాట. అప్పుడు కంగారు పడాల్సిందేమీ లేదు, చికాకు పడనే రాదు. చేయవలసింది సింపుల్గా నేను అని అనుకోవడమే. నేను అనుకోగానే ఆ సంకల్పము పోతుంది, మళ్ళీ మీరు అనుభూతి యందు నిలిచి ఉంటారు. అంటే ఏమైనట్టు, ఈ అనుభూతిలోంచి జారిపోకుండా ఉండడానికి ఒకచో జారిపోయినా మళ్ళీ వెనుకకు రావడానికి అహం నేను అనేది ఒక మంత్రంలాగా పనిచేస్తోంది. అది మంత్రమే అహం. అహం అనగానే మనస్సు కుదుట పడుతుంది, మీరు అనుభూతిలో నిలిచి ఉంటారు. అహం సంస్కృతంలో అహం, తెలుగులో నేను అనుకోవచ్చును, లేదా ఆంగ్ల భాషలో అయాం అని కూడా అనుకోవచ్చు. అహం ఇదియే ఆత్మధ్యానము. చాలా సరళమైన విషయం. విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి.